అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలో జరిగిన అవకతవకల పైన, అదేవిధంగా ముఖ్యంగా సంక్షేమ రంగానికి నిధులు నిలిపివేస్తూ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన 3 ఎకరాల భూ సమస్య మీద, గిరిజన మైనార్టీ సంబంధించిన రిజర్వేషన్ పైన, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పైన ఈ అంశాలపైన చర్చించే విధంగా శాసనసభ సమావేశాలు 15 రోజుల పాటు జరపాలని, కేవలం ఈ యొక్క బిల్లుకే పరిమితం చేయకుండా మరి 15 రోజులు రాష్ట్రంలో నెలకొన్న ఈ యొక్క వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన చర్చించే దానికోసం 15 రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరపాలని, అదేవిధంగా మహారాష్ట్ర ఒప్పందం సంబంధించిన విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద మిగతా పక్షాలను కూడా కలుపుకొని వెళ్ళి పెద్ద ఎత్తున అసెంబ్లీలో బయట కూడా ప్రజా ఉద్యమం నిర్వహించే విధంగా శాసనసభ పక్షం నిర్ణయం తీసుకోవడం జరిగింది.